పెంపుడు కుక్కలు, కొంతమంది పిల్లుల్ని, ఇతర జంతువులను కూడా పెంచుతుంటారు. సో ఈ పెట్ ఎనిమల్స్ అంటారు. అయితే ఇందులో డాగ్స్ చాలా పెద్ద ఎత్తున పెంచుతూ ఉంటారు. మనకు ఆశ్చర్యం, మీకు ఆశ్చర్యమయ్యే అంశం ఏంటంటే, ఈ పెట్ డాగ్ లేదా పెట్ ఎనిమల్స్, పెంపుడు కుక్కలు, ఇతర పెంపుడు జంతువులకు సంబంధించిన రకరకాల ప్రొడక్ట్స్, సర్వీసెస్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనకు మనుషులకు కావాల్సిన అనేక రకాల ప్రొడక్ట్స్, సర్వీసెస్ ఉంటాయి. మనకు ఫేస్ క్రీములు ఉంటాయి, ఫేస్ బోటిక్ బ్యూటీ పార్లర్లు ఉంటాయి, మనకు కావలసినటువంటి ఫ్యాషన్ స్టోర్స్ ఉంటాయి, అలాగే మనకు హోటల్స్ ఉంటాయి, రిక్రియేషన్ సెంటర్స్, గేమ్స్ ఆడుకోవడానికి, అలాగే మన రిసార్ట్స్, ఇలా రకరకాలు ఉంటాయి. అంటే మనుషులు తన విశ్రాంతి పొందటానికి, ఆనందం పొందటానికి, మన లైఫ్ స్టైల్కు తగ్గట్టుగా అనేక రకాల ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మార్కెట్లో ఉన్నాయి. ఇలాగే పెంపుడు జంతువుల కొరకు కూడా అనేక రకాల మార్కెట్ సదుపాయం, అనేక రకాల ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇవాళ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు పెట్ ఫుడ్, మన పెంపుడు జంతువులు తినే రకరకాలైనటువంటి పౌష్టిక ఆహారం. ఇఫ్ యూ వాంట్ నీవు పెంచుకునే జంతువు ఆనందంగా ఉండాలంటే అది న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. అలాగే పెట్ హాస్పిటల్స్ వచ్చేసాయి, ఇందులో సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ కూడా వచ్చాయి. ఉదాహరణకు డాగ్ ఆర్థోపెడిషియన్, డాగ్ కార్డియాలజిస్ట్, పెట్ ఎనిమల్స్ ఆర్థోపెడిషియన్లు, పెట్ ఎనిమల్స్ కార్డియాలజిస్టులు వచ్చారు. ఈవెన్ పెద్ద పెద్ద హోటల్స్ కూడా వచ్చాయి. మీరు ఆ హోటల్కు పంపించి ఇంటర్నెట్లో మీ కుక్క ఎంజాయ్ చేస్తుంటే మీరు ఇంట్లో కూర్చొని కూడా దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అంటే అది స్విమ్మింగ్ పూల్లో ఎలా స్విమ్మింగ్ చేస్తుంది, బెడ్లో ఎలా పండుకొని హాయిగా ఉంది, ఎలా భోజనం చేస్తుంది, ఎలా ఫ్రీగా తిరుగుతూ ఆనందపడుతోంది అని చూస్తూ ఆనందపడవచ్చు. అలాగే ఈ పెట్ ఎనిమల్స్ మనుషులు కలిసి వాళ్ళు ప్రైవేట్గా ఇంట్లోనే ఉండడం కాకుండా ఇప్పుడు మన కుటుంబ సభ్యులతో కలిసి ఓ రిసార్ట్కి వెళ్తాం, లేదు ఒక బీచ్కి వెళ్తాం, లేదు ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్తాం. ఇప్పుడు ఇటీవల కాలంలో పెట్ ఎనిమల్ రిసార్ట్స్ వచ్చాయి, అంటే హ్యాంగ్ అవుట్ ప్లేసెస్ అంటారు. పెద్ద పెద్ద మహానగరాల్లో, నోయిడా లాంటి ప్లేసుల్లో కూడా వచ్చాయి. ఇవేంటంటే మీరు మీ పెంపుడు జంతువుని తీసుకొని కొంతకాలం అక్కడ గడిపి ఓ రోజో రెండు రోజులు రిసార్ట్ చేయొచ్చు. అక్కడ మీరు పెంచుకునే కుక్క ఫ్రీగా రన్నింగ్ చేసడానికి, ఫ్రీగా ఎంజాయ్ చేసడానికి స్పేస్ ఉంటుంది. దాంతోపాటు మీరు కూడా ఆటలు ఆడుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. దీన్ని హ్యాంగ్ అవుట్ స్పేసెస్ అంటారు. ఆఖరికి మనుషులు ఎలా ఎప్పుడైనా మూడ్ బాగా లేకపోతే, డిప్రెషన్లోకి వెళ్తే, లోన్లీనెస్కి వెళ్తే సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్తుంటారు. సో పెట్స్ ఎనిమల్స్ కూడా ప్రత్యేకంగా అవి డిప్రెసింగ్గా ఉన్నప్పుడు, అంటే మీరు పెంచుకుంటున్న కుక్క బాధగా ఉంది, మిమ్మల్ని చూసి నవ్వడం లేదు, మిమ్మల్ని చూసి చురుగ్గా ఉండడం లేదు, యాక్టివ్గా ఉండడం లేదు, మీరు రాగానే ఎగిరెగిరి పడుతూ మీ దగ్గర రావడం లేదు, అంటే మీ పెంపుడు కుక్కకు ఏదో డిప్రెషన్లో ఉంది అని అర్థం. సో దానికి తగ్గట్టు క్లినిక్స్ వచ్చాయి, పెట్ క్లినిక్స్ వచ్చాయి. అక్కడికి వెళ్తే అందులో బిహేవియరల్ థెరపీ, ఆక్యుపంక్చర్, మసాజ్ థెరపీ, డీప్ టిష్యూ మసాజ్, ఇలా రకరకాల థెరపీలు వచ్చాయి. లేదు మీరు మీ పెట్ ఎనిమల్స్ని తీసుకెళ్ళి స్నానం పోయించవచ్చు. అది కూడా మీరేమి మీరు చూస్తుండగా అక్కడ వారు దాన్ని నీట్గా స్నానం పోస్తారు. సో ఇలా పెట్ ఎనిమల్స్కు కావలసిన అన్ని రకాల ప్రొడక్ట్స్, ఫుడ్ నుంచి మొదలుకొని రెస్టారెంట్లు, రిసార్ట్లు, హోటల్స్, ఇలా రకరకాల ప్రొడక్షన్ సర్వీస్, హ్యాంగ్ అవుట్ స్పేస్లు, అంటే మీరు ఫ్యామిలీతోనో పార్క్ వెళ్ళినట్టు పెంపుడు జంతువులతో కూడా ఒక పార్క్ వెళ్ళచ్చు. ఇలాంటి రకరకాల వీటితో పాటు మీ పెంపుడు జంతువులకు ట్రైనింగ్ ఇచ్చే సెంటర్స్ వెళ్ళాయి. స్కిల్ డెవలప్మెంట్, అంటే మీరు వచ్చడంతోనే ఎలా రెస్పాండ్ కావాలి, ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే ఎలా రెస్పాండ్ కావాలి, ఎలా హంబుల్గా పొలైట్గా ఉండాలి, ఎలా అవసరం వచ్చినప్పుడు అగ్రెసివ్గా ఉండాలి, ఎలా తోక ఆడేయాలి, ఎలా ఇలా ఏం చేయాలో కూడా ట్రైన్ చేస్తాం వాటికి. అంటే మనుషులకు మనము చిన్నపిల్లలకు స్కిల్ సెట్ నేర్పుతాం. ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, అరే ఇంటికి తాతయ్య వస్తే లేచి నిలబడి నమస్కారం తాతయ్య అనాలి, నమస్తే తాతయ్య అనాలి, బాగున్నారా అనాలి అని మనం నేర్పుతుంటాం. సో అలాగే ఈ పెట్ ఎనిమల్స్ కూడా రకరకాల స్కిల్స్ నేర్పుతారట. సో ఆ స్కిల్స్ నేర్పడానికి కూడా ప్రత్యేకమైన పెట్ ఎనిమల్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇన్ని రకాల సదుపాయాలు
ఇవాళ ఇవన్నీ చూస్తుంటే అసలు మనుషులకి ఎన్ని సదుపాయాలు దొరుకుతున్నాయా అన్న బా అనే అనిపిస్తుంది. సో మనిషి కన్నా ఆ పెంపుడు కుక్కగా పడితే మనిషికి ఇంకా ఎక్కువ సదుపాయాలు దొరుకుతాయా అనేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఇది ఎంత మార్కెట్టు మనకు అర్థంగా అయితే ఆశ్చర్యమేస్తుంది. మీకు మార్కెట్ డెసిఫర్ అనే మార్కెట్ రీసెర్చ్ కంపెనీ వారు భారతదేశంలో ఈ పెట్ ఎనిమల్ ప్రొడక్షన్ సర్వీసెస్ మార్కెట్ను అంచనా వేశారు. ఈ అంచనా ఏంటంటే 2021లో 7400 crores ఇండియాలో కుక్కల అర్థశాస్త్రం, కుక్కలు కాక ఇతర పెంపుడు ఎనిమల్స్ ఉన్నా కుక్కలే మెయిన్ కనుక, కుక్కల అర్థశాస్త్రం 7400 crores 7400 crores. ఇందులో పెట్ ఫుడ్సే 4000 crores అంటే పెట్ ఫుడ్సే నియర్లీ హాఫ్. 2032 నాటికి భారతదేశంలో పెట్ ఎనిమల్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ మార్కెటు 21,000 crores 21,000 crores పెరగబోతుంది. సో ఇది ఇందులో పెట్ ఫుడ్ మార్కెటే 10,000 crores పెరగబోతుంది. అంటే ఇంత భారీ ఎత్తున ఎకానమీకి కూడా ఈ పెట్ ఎనిమల్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కంట్రిబ్యూట్ చేస్తున్న ఇది ఒక పెద్ద ఎంప్లాయ్మెంట్ సెక్టార్గా, అంటే పెట్ ఎనిమల్స్ కావలసిన రకరకాల ప్రొడక్ట్స్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ఫ్యాషన్స్ ఇలాంటివన్నీ రకాలుగా అందుబాటులో ఉంచడానికి ఒక కొత్త ప్రొఫెషన్ ఎమర్జ్ అవుతుంది.